వెళ్ళాలి. ప్రభుత్వం రావడానికి కోసం మరి రైతులకు రైతు రుణమాఫీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తర్వాత రైతు రుణమాఫీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తర్వాత ఏదైతే రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తున్నాడు. రైతులు పండించిన వంటి ధాన్యం కొనుగోలు వడ్లు, ఈ రోజు మేము నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే వడ్లు ధాన్యం కొనుగోలు మరి ఏదైతే బోనస్ 500 ఇస్తానన్నాడు. క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. 500 క్వింటాల్కి 500 బోనస్ ఇచ్చే దాంట్లో కూడా ఎవరైతే మన సన్నం పిఎం వడ్లకేమో బోనస్ ఇస్తాను, ఏవైతే డోటు రైస్ పిఎం పండించిన వంటి వడ్లకు నేను ఇయ్యనని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఏదేమైనా కూడా ఈరోజు రైతులకు ఇవాళ కరెంటు విషయం కావచ్చు, 24 గంటలు కరెంటు ఆ రోజు మా కేసీఆర్ సార్ ప్రభుత్వంలో మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు కరెంటు ఉండే. మరి ఈ రోజు చూస్తున్నారు వ్యాపారస్తులకు కానీ ఇవాళ ఇళ్లలో ఉన్న వాళ్ళకు కానీ 24 గంటలు కరెంట్ ఇవ్వటం లేదు, రైతులకు కరెంట్ ఇవ్వట్లేదు లేదు. ఈ రోజు ఏదైతే ఈ ప్రభుత్వం ఇవాళ మాయమాట అని చెప్పేసి మోసం చేసి ఈ రోజు ఏదైతే మరి రైతు బంధు 15,000 ఇస్తానని, తర్వాత రుణమాఫీ రైతులకు 2 లక్షలు ఇస్తానని, మరి ఇవాళ ఏదైతే ధాన్యం కొనుగోలు వరి ధాన్యం కొనుగోలు మరి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తానని మరి ఈ రోజు ఏం చెప్తున్నాడు, ఏదైతే సన్నం బియ్యం వడ్లకు మాత్రమే నేను 500 బోనస్ ఇస్తాను, ఏవైతే టొట్టు బియ్యం వడ్లకేమో నేను బోనస్ ఇవ్వనని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మేము పార్టీ ఆదేశాల ప్రకారంగా ఇవాళ కేటీఆర్ సార్ ఆదేశాల ప్రకారంగా మేము ఈరోజు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి మేము ఏది ఏమైనా కూడా ఈరోజు రైతులకు ఏవైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన వాటికి మేము ఖచ్చితంగా మేము మరి రైతుల పక్షాన ప్రజాపక్షాన ఉండి మేము పోరాడతాం, ఖచ్చితంగా ఇచ్చే వరకు మేము నిలదీస్తాం. ఎందుకంటే తడిసిన వడ్లు ఆ రోజు 3 పంటలు కూడా మరి ఆ రోజు మరి మా ఆ రోజు మా ప్రభుత్వంలో మరి కేసీఆర్ సార్ గారు మరి వాళ్ళకి మరి తడిసిన ధాన్యాలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజు తడిసిన ధాన్యం కొనుగోలు చేయట్లేదు. ఇవాళ ఏవైతే రైతులకు హామీ ఇచ్చినా ఏవైతే హామీ ఇచ్చినా వాటికి మేము ఖచ్చితంగా ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ ఏదైతే రైతులకు రొట్టు బట్లని మేము తీసుకో బోనస్ ఇవ్వమని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు మేము మరి పార్టీ అధ్యక్షుల పరంగా ఈరోజు నిరసన కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. మరి ఏదేమైనా కూడా మరి ఈరోజు ప్రభుత్వం మరి ఉండి వైఖరి ఈరోజు ప్రభుత్వం మోసం చేస్తూ ఈరోజు మరి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ఇవాళ ఏదైతే మరి ఇవాళ రైతులకు రుణమాఫీ ఎప్పుడు ఇస్తారండి? రుణమాఫీ ఇప్పుడు వచ్చే నెల నుంచి మరి రబీ